సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. న్యూజిలాండ్తో సౌత్ ఆప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా పోటీ పడనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే సౌత్ ఆప్టన్కు చేరుకున్న టీమిండియా క్రికెటర్లు రెండు జట్లుగా విడిపోయి తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో యువ సంచలనం రిషబ్ పంత్ కేవలం 94 బంతుల్లోనే 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక 2018లో మొదటిసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన రిషబ్ పంత్ ఆ టూర్లో సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా యువ పేసర్ శార్దుల్ ఠాకూర్పై టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రికి రిషబ్ పంత్ ఫిర్యాదు చేశాడు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ముగియగానే టీమిండియా క్రికెటర్లందరూ హోటల్ గదికి వెళ్తుంటే ఆఖరి వికెట్గా అవుటైన శార్దుల్ ఠాకూర్ మాత్రం అలానే నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు వెళ్లబోయాడు. దాంతో అప్పటికే హోటల్ గదికి వెళ్లేందుకు సిద్ధమైన రిషబ్ పంత్ స్టేడియం బాల్కనీలో ఉన్న హెడ్ కోచ్ రవిశాస్త్రికి శార్దుల్ ఠాకూర్ నేరుగా నెట్స్లోకి వెళ్తున్నాడంటూ సరదాగా కంప్లైంట్ చేశాడు. ఇదిలా ఉంటే భారత జట్టులో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని శార్దుల్ ఠాకూర్తో భర్తీ చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో శార్దుల్ ఠాకూర్కు వరుస అవకాశాలు ఇచ్చిన జట్టు యాజమాన్యం ఆ తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్లోనూ వరుసగా అవకాశాలు ఇచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.